वेलकम टू अवर चैनल श्रीरामनवमी वच्चेस्तू उंदी 21వ తేదీన శ్రీరామనవమి శ్రీరామనవమి లోపు ఏమీ చేయకపోయినా సరే హనుమంతుని నమ్మి ప్రతిరోజు కూడా ఈ మాటను 11 సార్లు అనుకుంటే చాలు మీరు కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది అంతులేనటువంటి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శ్రీరామనవమి వచ్చే లోపు ఇంకా 2 రోజుల్లో శ్రీరామనవమి వచ్చే లోపు శ్రీరామనవమి రోజు కూడా ఈ మాటను 11 సార్లు మనసులో అనుకుంటే మీ ఇంటికి పట్టినటువంటి దరిద్ర బాధలు అప్పుల బాధలు కష్టాలు అన్ని కూడా తొలగిపోయి కుబేరులు అవుతారు రేపు 21న శ్రీరామనవమి వచ్చింది ఎవరైతే ఈ ఒక్క శ్రీరామనవమి రోజున ఈ ఒక్క మాటను మనసులో అనుకుంటారో వారికి ఉండేటటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది మరి ఆ మాట ఏమిటి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 7వది శ్రీరామ సంద్రమూర్తి అవతారం దుష్ట శిక్షణ కోసం శ్రీహరి మానవ రూపంలో ధరణిపై అవతరించి ధర్మ సంస్థాపన చేశారు శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించినట్లు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి 14 ఏళ్ళ అరణ్యవాస రావణ సంహారం తర్వాత శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి రోజే జరిగిందని అంటారు ఇదే రోజున సీతా కళ్యాణం కూడా జరిగింది అందుకే చైత్ర శుద్ధ నవమి రోజున భద్రాచలంలో సీతారామ కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు ఈ శ్రీరామ నవమిని తెలుగు ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు ఈ శ్రీరామనవమి రోజున ఎవరైనా సరే స్త్రీలైనా పురుషులైనా ఈ మాటను మనసులో అనుకుంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క విశేషమైనటువంటి కృప కలుగుతుందని ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది అని పెద్దలు అంటూ ఉన్నారు కనుక శ్రీరామనవమిలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క మాటను మనసులో అనుకుంటూ ఉండండి మరి ఆ మాట ఏమిటంటే శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ఈ మంత్రాన్ని 11 సార్లు మీ మనసులో అనుకొని రాముల వారికి నమస్కారం చేసుకోండి శ్రీరామనవమి రోజు మాత్రం ఈ మంత్రాన్ని అనుకొని సీతా రాముల వారిని పూజించినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం ఐశ్వర్య ప్రాప్తి పరిపూర్ణమైనటువంటి దాంపత్య జీవితము దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి